వార్త నాలుగవ అధ్యాయం తెరుద్దాం మత్ వార్త నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చదువుకుందాం నడుస్తాను బుక్స్ టు బుక్ ఆఫ్ మాథ్యూస్ గాస్పల్ చాప్టర్ ఫోర్ ఫ్రమ్ వెస్ ట్వెల్వ్ యోహాను చెరపట్టబడినని ఏసు విని గెరలియకు తిరుగు వెళ్ళి నజరతి విడిచి జబులును నఫ్తాలి అనే దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందులి కపిన్నహోముకు వచ్చి కాపురముండను జబులున్న దేశమును నఫ్తాలి దేశమును యోర్ధానుకు ఆవనున్న సముద్ర తీరమున అన్ని జనులు నివసించే చీకటిలో కూర్చుండిన ప్రజలు గొప్ప వెలుగును చూచరే మరణ ప్రదేశంలోనూ మరణ ఛాయలను కూర్చుంటున్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్తైన ఏషియా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగ జరిగిన అప్పటి నుండి యేసు రాజ్యం సమీపించినది గనక మారు మనసుని పొందుడని చెప్పుచు మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను ప్రకటన చాప్టర్ గ్రంథం సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యంలో చదువువాడును వాటిని విని విందులో రాయబడిన సంగతులను గైకొని వారను ధన్యులు అర్థం చేసుకుందాం మహాపరిషదు రాప కలిగిన తండ్రి జీవంగళ దేవాధిపతి నాయన మరొకసారి సాయంకాల సమయంలో వినేమిగా తలలో పంచుతూనే ఒక వాక్యాన్ని సమీపిస్తుండగా నాతోను మాతోను సూటిగాను తేటగాను స్పష్టంగా మాట్లాడి మీరు మా మధులు మహిమయు ఘనతయు ప్రభావం పొందుకనమని ప్రభ నేసు క్రీస్తుని నామందు ప్రార్థిస్తూ ఉన్నాం ఇక్కడ కొత్త నిబంధన మొదటి పుస్తకము కొత్త నిబంధన చివరి పుస్తకము మనం చూస్తున్నాం ఇక్కడ ఏసు క్రీస్తు ఆయన మొదటి ప్రసంగం చేసినప్పుడు దాంట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అని అంటున్నాడు రిపేంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఈజ్ అట్ హ్యాండ్ దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యము సమీపంగా ఉండదని ప్రకటన గ్రంథంలో అదే సేమ్ మళ్ళా యోహన్ రాస్తున్నాడు సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను వారును ధన్యులు ఫర్ ది టైమ్ ఈజ్ ఎట్ హ్యాండ్ సమయము సమీపించింది కనుక జాగ్రత్తగా గమనిస్తే యేస్సు క్రిస్సు భూమి మీదకి వచ్చింది ఆయన ప్రకటించడం ప్రారంభించింది మొదలుపెట్టింది పరలోక రాజ్యం గురించి ఆయన వేరే దేని గురించి మాట్లాడలా స్వస్థతల గురించి మాట్లాడాల ప్రత్యక్షత గురించి మాట్లాడాల ఆయన దేని గురించి మాట్లాడాల ఆయన ఉద్దేశం ఏంటో మొదటి ప్రసంగంలోనే మొదటి మాటలను అర్థమవుతూ ఉన్నది పరలోక రాజ్యం సమీపించింది కనుక గట్టిగా చెప్పండి అందరూ ఒకసారి మారు మనసు పొందండి ఈ రాత్రి ఇక్కడే కానీ గుడారంలో అదే దేవుడిగా నిలబడి ఉంటే ఆయన మళ్ళా చెప్పే మాట అదే ఆయన మళ్ళా చెప్పే మాట కూడా అదే ఎందుకని ఈ మాట అంటారంటే మారు మనసు లేకుండా నువ్వు ఏం చేసినా ప్రయోజనం లేదు నువ్వు ఎంత గొప్ప జ్ఞానం కలిగి ఉన్నా ప్రయోజనం లేదు నువ్వు ఎంత క్రమంగా ఉన్నా ప్రయోజనం లేదు నువ్వు ఎంత మంచుడివైనా ప్రయోజనం లేదు నువ్వు ఎటువంటి కులము మతము జాతి భాషలో పుట్టినా ఎంత సంపన్నుడైనప్పటికీ నీకు ఎటువంటి ప్రయోజనం లేదు నువ్వు ఎంత గొప్ప బోధకుడు ప్రయోజనం లేదు ఎంత గొప్ప విశ్వాస కూడా ప్రయోజనం లేదు కారణం ఏంటంటే మారు మనసు లేదు కాబట్టి చూడండి మీరు జ్ఞానం పొందండి పర్లోకరాజ్యం సమీపించింది అనలేదన ఆయన చెప్పినట్టు తెలుసా మారు మనసు పొందండి ఈరోజు అన్నిటికన్నా కష్టమైనది అదే ఈరోజు మనకి మారు మనసు వస్తుంది ఎలాగొస్తుందో చెప్పచ్చా అవసరానికి వచ్చిపోతుంది మారు మనసు నిజమేనా కాదు అబ్సల్యూట్లీ మీరు దాన్ని నమ్మినా నమ్మకపోయినా ఒక సమస్య వచ్చింది ఒక ఇబ్బంది వచ్చింది ఒక శోధన వచ్చింది ఆ శోధన కొరకు మనం టెంపరీగా మారుతున్నాం ఆ శోధన అయిపోగానే మన పాత స్వభావం మళ్ళీ వస్తున్నది ఇది మారు మనసు కాదు దేవుడికి కావాల్సింది అలాంటి మారు మనసు కాదు నా దృష్టి అది మారు మనసే కాదు మారు మనసు అంటే పూర్తిగా నువ్వు మారిన తర్వాత నువ్వు కలిగి ఉన్న మనసు పూర్తిగా మారిన తర్వాత కొద్దిగా మారటము మారి మళ్ళీ వెనక్కి వెళ్ళేది కాదు నా స్నేహితుడు ఉన్నాడు అతను ఇప్పుడు మానేస్తాడు ఒకరోజు ఫోన్ చేస్తాడు నాకు ఏమని ఫోన్ చేస్తాడంటే నేను తాగటం మానేస్తానంటాడు రెండు రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాడు ఏంటి వాయిస్ ఉందంటే ఈరోజు కోపం తాగేలా అంటాడు ప్రయోజనం ఏముంది ఇంకా నేనంటా నువ్వు చాలాసార్లు మానేసావు కదా అంట ఇప్పుడు మనం పదే పదే ఒక పని నేను చేయట్లేదు చేయట్లేదు అని చెప్తా ఉన్నామంటే అర్థం ఏంటంటే నువ్వు అది చేస్తున్నావని నువ్వు ఎందుకు చెప్పాల్సి వస్తున్నది నువ్వు మాడితే చెప్పాల్సిన పని లేదు కదా నేను ఇది మానేసా నేను చెప్పటం ఎందుకు నన్ను చూసిన కదా చెప్పాలా ఇప్పుడు ఎస్సు మన నుంచి ఆశిస్తున్నది ఒకటే చాలా ప్రాముఖ్యమైనది నీకు ఏడు ముద్దుల జ్ఞానం ఎంతో దానికని ఇదే ఎక్కువంట నేను ఎందుకంటే ఏడు ముద్దుల జ్ఞానం నీకు ఉన్నప్పటికీ ఇది లేకపోతే ప్రయోజనం లేదు ఇది మొట్టమొదటిగా నువ్వు మారవలుస్తున్నావు ఎక్కడి నుంచి మారాలంటే నీ హృదయ అడుగు లోతుల్లోంచి నువ్వు మారాలి పై పైన మారద్దు మనం గొంతులోంచి మారతాం కళలోంచి మారుతాం కనీళ్ళలోంచి మారతాం మాటల్లోంచి మారతాం అయితే హృదయంలో మాత్రం మారట అవునా మనం ఇల్లు కడుగుతాం కదా ఎలా కడుగుతాం చెప్పండి ఒకసారి నాకు జ్ఞాపం చేస్తారా ఇల్లు తుడుస్తాం రోజు తుడుస్తాం ఇల్లు నెలకొసారి ఇల్లు కడిగినప్పుడు చెత్త ఎంత వస్తుంది మరి రోజు దుడిచాం కదా ఏమైంది ఇదే మన మారు మనసు కూడా డైలీ మారు మనసు మనం పొందుతున్నాం కానీ నెలకు నిజంగా మారు మనసు పొందుతాం అది నెలకు సరిపోతుంది ఒకటేమో రోజు సరిపోతుంది ఒకటేమో నెలకి ఒకటేమో సంవత్సరానికి అయితే దేవుడికి కావాల్సింది జీవితకాలానికి జీవితకాలానికి కావాలనికి ఆయనకి టెంపరీ మారు మనసులు వద్దండి మారు మనసు అంటేనే తాత్కాలికము కాదు శాశ్వతమై ఉన్నది దేవునికి అది కావాలా ఇంకా చూడండి అక్కడ పరికిన మాట మీద జాగ్రత్తగా గమనిస్తారంటున్నాడు రాజ్యం సమీపించిన గారికి మారు మనసు పొందండి ఇప్పుడు ఎందుకు నేను మారు మనసు పొందాలి ఆయన చూపిస్తున్నాడు ముందు మీరు అక్కడికి వెళ్ళాలంటే మీరు మారాలి ఈరోజు ఇంకా మనం అడుగుతున్నాం భాస్కర్ నేను మారాలండి ఇంకా నలగాలండి ఇంకా ఎదగాలండి ఇంకెప్పుడు అంటాను నేను అదే కదా ఈ గడియ మనం చివరి కాలం అంటున్నావు వర్తమానం అంటాం ఆ గడి ఇదే అంటున్నావు కృషి వచ్చే గడి అంటున్నావు నేను ఇంకా మారంటమేంటి నువ్వు మారి ఉండాలి కదా నువ్వు ఎప్పటికీ సంపూర్ణంగా నీ మనసుని దేవుడికి అప్పగించి పూర్తిగా నువ్వు వాక్యానుసారంగా జీవించే గడి ఈ గడియే కదా ఇంకా టైం అడగటం ఏంటి ఇంకా నేను మారతానంటేంటి ఈ గడియలోకి నువ్వు వచ్చున్నావు కదా ఎత్తబెప్పుడంటే ఈ రోజు రాత్రి జరగకపోతే రేపు ఉదయం జరగాలి రేపు కా ఉదయం జరగాల ఇది ఈ రోజేమో అన్నట్టుగా నువ్వు ఆరాధనలో ఉండాలా ఈ రోజే అన్నట్టుగా నువ్వు ప్రార్థనలో ఉండాలి ఈ రోజు అన్నట్టుగా నీ జీవితం ఉండాలి నేను ఇంకా మారుతానంటే అర్థం ఏంటంటే నేను ఇప్పుడు దాకా మారలేదని చూడండి చిన్న చిన్న మార్పులు దేవుడి ఇప్పుడు కోరుకోవట్లా దాన్ని నువ్వు ఎప్పుడో దాటి రావాల్సి ఉన్నావు ఇప్పటికీ మనం ఇప్పటికి ఆలస్యం చేస్తున్నాం దేవుళ్ళు ఎదగటానికి ఆలస్యం చేస్తున్నాం మిగతా అన్ని విషయాలు మనం చాలా త్వరగా ఉంటాం చురుకుగా కూడా ఉంటాం ఆత్మ సంబంధ విషయాల్లో మాత్రమే మనం చాలా బద్దకస్తులం అండి అవునా కదా నేను మనస్ఫూర్తి గారు చెప్తా ఉన్నా నిజం వాక్యం గురించి తెలుసుకునే విషయాల్లో మనం బద్ధకం ఎక్కువండి ప్రార్థన గురించి ఎదిగే విషయం మనకు బద్దకం ఎక్కువండి మనం ఒక్కోసారి ఎంత బద్దకస్తులం అయిపోతామంటే మంచం మీదే ఉంటాము కిందకి దిగి ప్రార్థన చేయలేని బద్ధకంలో ఉంటాం అవునా ఫోన్ పక్కన ఛార్జింగ్ పెట్టాం ఎవడన్నా ఫోన్ చేయండి అమ్మటే లేచిపోయి తెస్తాం అక్కడికి వెళ్ళా అదే మంచం దిగి ప్రార్థన చేయమంటే ఆ గడికి ఆ సెకండ్కి మనం బద్ధక అయిపోతాం నేను ఆ బద్ధకం ఎప్పుడు పోవాలా ప్రార్థన చేయమని నీకు ప్రేరేపణ వచ్చిందంటే నువ్వు ఒక్క క్షణం ఆకుండా నువ్వు ప్రార్థన చేయాలి ఎప్పుడు చేయగలవు చెప్పనా నీ మనసు దేవుడే పూర్తిగా తిరిగాక దేవుడేపు నువ్వు సంపూర్ణంగా తిరగకుండా నువ్వు ప్రార్థన చేయలేవు నువ్వు దేవుడిని చూడలేవు పదే పదే నీ నోటితో దేవుని దేవుడు దేవుడు అంటవేమో కానీ పదే పదే ఏసై ఏసై అంటవేమో కానీ నీ మనసు ఇంకా తిరగల అంతేనా బైబిల్ చెప్పటలా ఏసకు స్పష్టంగా మాట చెప్పారా వ్యర్థముగా మీ పెదవులు నానామాను ఉచ్చరిస్తనే కానీ నిజానికి మీ హృదయం ఎప్పుడు నా వైపు తిరుగును ఆయన ఏం కోరుకుంటున్నాడు మన హృదయం పూర్తిగా ఆయన వైపు తిరగాలని కోరుకుంటున్నాడు ఆయన వైపు తిరగటం అంటే నువ్వు పరలోకం వైపు తిరిగావని ప్రజలు ప్రీస్ ఇట్ టూ థౌజండ్ ఇయర్స్ అగో ఏ ఎప్పుడు ఇంతకీ వర్తమానం బోధించాలంటే రెండు వేల సంవత్సరాల క్రితం అవునా రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన పరలోకం సమీపించింది అంటున్నాడంటే ఇప్పుడు ఎంత దగ్గర అయి ఉండాలా అవునా అప్పుడు దగ్గర ఉందా ఇప్పుడు దగ్గర ఉందా మరి వాస్తవంగా అప్పటికన్నా కూడా ఈ మాట ఇప్పటికే బలంగా పనిచేయాల ఎలా పనిచేయాలంటే ఆ వాక్యము మనల్ని పట్టుకొని మనల్ని మార్చేయాలి దేవుని కొరకు కాదండి నా కొరకు నేను మారాలా పర్లోక రాజ్యం ఆల్రెడీ దేవుడిదే పర్లోక రాజ్యం ఆల్రెడీ దూతలదే పర్లోక రాజ్యం ఆల్రెడీ పరిశుద్ధులదే ఇప్పుడు నేను దాంట్లో ఉండాలంటే అక్కడికి వెళ్ళటానికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటో దేవుడు చెప్తున్నాడు అక్కడికి వెళ్ళటానికి కావాల్సిన అర్హత ఏంటంటే ప్రాథమికమైన అర్హత మారు మనసు అంటున్నాడు ఈరోజు ఈ మారు మనసు మనకి కావాల్సి ఉన్నది చూడండి ది ఫస్ట్ థింగ్ ఫర్ ది హెవెన్ ఈజ్ రిపెంటెన్స్ పరలోకం వెళ్ళటానికి మనకు మొట్టమొదటికి ఏం కావాలంటే మారు మనసు నేను మారటం కావాలి బాపెజ ఏం కావాలంటే మారు మనసు కావాలి దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మారు మనసే కావాలి బాపజానికి మారు మనసే కావాలి విచిత్రమైన సంగతి ఏంటంటే ఈ రాత్రి మనం రాత్రి భోజనానికి వచ్చాం దీనికి కూడా మారు మనసే కావాలి నువ్వు మారు మనసు లేకుండా ఎలా దేవుడి దగ్గర రాగలుగుతావు ఎలాగే రొట్టెని పట్టుకోగలుగుతావు ఎలాగే రక్తం తీసుకోగలుగుతావు దాని దగ్గరికి వస్తున్నప్పుడు నీ యొక్క జీవితంలో చేసిన పాపం నీకు జ్ఞాపం రావాలి అది విడిచిపెడతానని చెప్పి నీ లోపల నుంచి ఒక ఒప్పుదల బయటికి రావాలి ఒప్పుదల మారు మనసు లేకుండా నువ్వు సంఘానికి వచ్చినా వెళ్ళినా ప్రయోజనం ఏది లేదు ఒప్పుదల మారు మనసు లేకుండా నువ్వు బైబిల్ ఎంత బాగా చదివినా వర్తమానం ఎంత బాగా చదివినప్పటికీ నీ ఎన్ని కోడ్స్ తెలిసినప్పటికీ నేను చెప్తున్నా ఏ ప్రయోజనం లేదు నీ జీవితంలో నువ్వు బోధకుడు అయి ఉండొచ్చు విశ్వాసం అయి ఉండొచ్చు నువ్వు ఎవరైనప్పటికీ కూడా దీనికి ఎగ్జాంప్షన్ లేదండి నీకు మారు మనసు మొత్తం కావాల్సిందే ఒప్పుదలు నువ్వు కలిగి ఉండాల్సిందే వాక్యము నీ హృదయాన్ని గద్దించినప్పుడు నీ జీవితాన్ని గద్దించినప్పుడు నీ సాక్ష్యాన్ని గద్దించినప్పుడు నువ్వు ధరించుకునే వస్త్రాన్ని గద్దించినప్పుడు నీ అలంకరణని గద్దించినప్పుడు ఏ నైతే దేవుడిని గద్దించాడో నువ్వు ఎమ్మటే సరి చేసుకోవటమే దేవుడికి ఇచ్చిన పరిపూర్ణమైన మారు మనసు అయి ఉండదు ఆ గడియలోనే దేవుడి విషయంలో మనం పెండింగ్ పెట్టద్దండి మనం అన్నిటిలో చాలా జాగ్రత్తగా ఉంటాం నిజమేనా చాలా త్వరగా ఉంటాం చాలా యాక్టివ్గా ఉంటాం దేవుడికి ఇచ్చిన మాట విషయంలో మనం ఎక్కువసార్లు పెండింగ్ పెడతా ఉంటాం మన భాషలో మాట్లాడితే పోస్ట్ పోన్ చేస్తూ ఉంటాం ఇంకొద్ది కాలం ప్రభు ఇంకొద్ది కాలం ప్రభువా ఇంకొద్ది కాలం ప్రభు బాప్ పి విషయం అలాగే అంటాం మారు మనసు విషయంలాగంటాం సమర్పణ విషయంలాగం ప్రార్థించే విషయంలాగే ఉంటాం ఉపవాసం ఉండే విషయాలాగంటాం ప్రతి దాంట్లో మనం ఏం చేస్తామంటే దేవుడు దగ్గర వాళ్ళని కోరుకుంటున్నాడండి మన అడుగులు దూరంగా వేస్తున్నాం చూడండి ఆ రోజు అప్పగించబడిన రాత్రి కూడా ఇంచుమించు ఎలాంటి ప్రసంగం ఒకటి జరిగినది ఆ ప్రసంగంలో అక్కడ ప్రభురాత్రి భోజనం ప్రసంగమే జరిగినది ఆ ప్రసంగంలో దేవుడు ఇస్కరి ద్యోధాకి కృపనిస్తే కృపలోంచి పారిపోయాడు ఇస్కర దోధ ఈ రోజు నేను నమ్ముతాను అదే దేవుడు మళ్ళా మన కృపనిచ్చాడని నమ్ముతాను ఇప్పుడు మన కృపా కాలంలో ఉన్న మాట సత్యమైతే ఈ కృప ఆ రోజు యేస్సు క్రిస్సు యోధాకి ఇచ్చిన కృపే ఈ రోజు ఈ రాత్రి మనకి ఇచ్చున్నాడు అయితే యోధ దాని నుంచి పారిపోయి లోక వైపు తిరిగాడు డబ్బు వైపు తిరిగాడు తనకి కలిగింది కళ్ళతో కనిపించింది దాన్ని పొందుకోవాలని తిరిగాడు అయితే ఆయన ఏం చెప్తున్నాడంటే పరలోక రాజ్యం నీ కళ్ళకి కనపడదు కానీ అది నీ లోపలే ఉండదు అంటున్నాడు ఎక్కడుదని చెప్పాడు పరలోక రాజ్యం మీలోనే ఉందన్నాడు ఇప్పుడు నాలో ఉన్న పరలోక రాజ్యాన్ని నేను చూడాలంటే నాకు మనసు కావాలి ఇష్ట నీ కాల ప్రవక్తి అంటున్నాడు నీ పక్కన నీ థియోఫనీ ఉన్నది అది చూడాలంటే నీకు ఆత్మ సంబంధమైన జ్ఞానం కావాలి పరిపూర్ణ వాక్యం యొక్క బయలుపాటు కావాలి అవి రెండు లేకుండా ఎలాగొస్తాయి ఒప్పుదల లేకుండా ప్రత్యక్ష వస్తుందా మారు మనసు లేకుండా ప్రత్యక్ష వస్తుందా ఈరోజు సంఘంలో కానీ సేవకులకు కానీ కొద్ది మందికి దేవుడు వరం ఇచ్చాడు కొద్దిమందికి దేవుడు స్వస్థ వరమిచ్చాడు కొద్దిమందికి బోధించే వరమిచ్చాడు కొద్దిమందికి భాషలు వరమిచ్చాడు కొద్దిమందికి దర్శనాలు కెల్ల వరమిచ్చాడు అయితే ఈ వరములు ఈ పిలుపులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మారు మనసు లేకుండా కూడా వస్తాయి మారు మనసు లేకుండా నీకు వరాలు ఉన్నా ఉపయోగం ఏంటి ఉపయోగం లేదు ఆ వరం కొడుకు ఉపయోగపడదేమో కానీ ఆ వరం వల్ల నీకు ప్రయోజనం లేదు ఎందుకంటే మొట్టగా మారు మనసు లేదు కాబట్టి అంటే అనేక మంది స్వస్థపరిచిన వ్యక్తి కూడా పరలోకి రాలేకపోవచ్చు గొప్పగా బోధించిన వ్యక్తి కూడా పరలోకి రాలేకపోవచ్చు గొప్ప గొప్ప దర్శనాలు చూసిన వ్యక్తి కూడా పరలోకి రాలేకపోవచ్చు ఎందుకంటే మారు మనసు లేకుండా వరములు పని చేస్తాయి మారు మనసు లేకుండానే ఆ పిలుపులు కూడా పని చేస్తాయి పిలుపులు గెలుగున్నారు వరములు గెలుగున్నారు ఈరోజు నేను చెప్తా ఉంటా విశ్వవాసి కూడా పిలుపే దేవుడు యొక్క రాజ్యానికి వెళ్ళటానికి విశ్వాసి కూడా పిలవబడ్డాడని సేవకులు ఎలాగ పిలువబడ్డారో అలాగే విశ్వాసం కూడా పిలువబడ్డారు ఆ పిలుపుకైనా ఈ పిలుపుకైనా ఏ పిలుపుకైనా కావాల్సింది ఏంటంటే ప్రాథమికమైనది బలమైన పునాది నువ్వు వాక్యం కన్నా ముందు నీకు కావాల్సింది విశ్వాసము దానికైనా ముందు నీకు రావాల్సింది మారు మనసు ఈ మారి మనసు లేకుండా ఎంత గొప్ప ధన్యత కలిగిన ఎంత వాక్చాతుర్యం కలిగినప్పటికీ ఎంత అద్భుతమైన జీవితం పది మందికి చూపిస్తున్నప్పటికీ నేను బయటకు చూపించేది కాదండి దేవుడికి కావాల్సింది మారిన నా హృదయం కావాలి మార్పు కలిగి నా హృదయం కావాలి దేవుడు నేరుగా చూసేది నా హృదయాన్ని నా ఆలోచనని మొదటగా చూస్తాడు ఆ రెండు సరిగా ఉన్నప్పుడు మిగతా కార్యాలు నా జీవితంలో దేవుడు చేయటానికి ఎప్పుడు రెడీగానే ఉంటాడు అలా లూయ పసిలో దేవునామానికి మహిమ కలిగింది కాక సి

కనబడుతుంది ఎందుకు కనబడుతుంది అంటే నీ మాటల్లో నీ అలంకరణలో నీ ప్రార్థనలో నువ్వు చూసే చూపులో నీ దృష్టి నువ్వు ఎక్కడ నిలబెడుతున్నావో దాంట్లో కూడా నువ్వు మారేవాలో తెలుస్తుంది ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది యేసుకూస్ ఒక మాట చెప్తా ఉన్నాడు ఒకరు నువ్వు ఎప్పుడైతే మోహపు చూపుతో చూసావో నువ్వు అప్పుడే పాపం లేకపోతే వ్యభిచారం చేసేవా అంటే నీ చూపు కూడా మారవలసి ఉన్నది అంతగా నువ్వు మారినప్పుడు మాత్రమే దేవుని యొక్క రాజ్యానికి అడుగు పెట్టేవా అడిగా నీవు ఉంటావు అలా కాబట్టి దేవుడు మనల్ని ఎలా కోరుకుంటున్నాడంటే నీ ఆలోచన కూడా మారాల నేను మారానండి నేను అవి మానేశానండి ఈ మానేశానండి అక్కడికి వెళ్ళట్లేదండి అది చేయట్లేదండి ఈ లేదండి అది తాగట్లేదండి వాళ్ళకి అలవట్లేదండి ఇవన్నీ ఏంటంటే బయటవి నువ్వు అవి మానేసావు మంచిదే అయితే అది పరిపూర్ణం అయిపోలా నీ లోపల ఆలోచన చూసావా అది కూడా మారవలసి ఉన్నది నీ మాట కూడా మారుతుంది కొన్నిసార్లు నీ మాటలు కొన్ని లోపల ఉండిపోతాయి కొన్ని మాటమే నువ్వు కట్ చేసి కంట్రోల్ చేసుకుని బయటికి మాట్లాడుతున్నావు అయితే లోపల ఉండే మాటలు లోపల ఉండే ఆలోచనలు అవి ఎప్పుడైతే మారినాయో నువ్వు అప్పుడు నువ్వు మారిన అయి ఉంటావు మారదామా అలాగే మారదామా దేవుడికి కావాల్సింది అటువంటి మార్పు కలిగిన వాళ్ళని మీరు గమనించండి ఈరోజు ఒక చిన్న మాట నేను చెప్తా ఉన్నా ఇస్కర్ యువత యుధ మారటానికి దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడు సంగతి చెప్పని ఆశ్చర్యకరంగా ఉంటుంది మూడున్నర సంవత్సరాలు ఇచ్చాడు మారేడా గట్టిగా ఒకసారి మారలేదు ఏంటి కారణం మూడున్నర సంవత్సరాలు ఏస్తు పక్కనే ఉన్నా మారలేకపోయాడు ఏస్తు క్రిస్తే పక్కన ఉన్నాడు ఈరోజు ఆయన ఒక వాక్యం మన దగ్గరికి కనిపిస్తున్నది వాక్యము శరీర పక్కన పక్కనొచ్చి నుంచి ఉన్నప్పుడు ఆ అద్భుతాలు చూస్తా అద్భుతాలు ముట్టుకుంటా ఆ అద్భుతం చేతులు తీసుకొని తింటా కూడా ఆయనతో పాటు కలిసి అద్భుతాలు చేస్తా కూడా ఆయన నమ్మలేకపోయాడు కారణం ఏంటి తెలుసా మారు మనసు లేక ఈరోజు మన బైబిల్తో పాటు ఉండే ప్రయోజనం ఏంటి ప్రార్థనలతో పాటు ఉండే ప్రయోజనం ఏంటి విశ్వాసంతో పాటు ఉండే ప్రయోజనం ఏంటి ఏంటి ప్రయోజనం అంటే అక్కడ యోధాకి ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్నాడు ఈ రాత్రి నిజంగా మనకి అదే అవకాశం వచ్చిందని నమ్మితే నేనంత యోధాగా మనం ఉండద్దు యోధాలాగా ఉండటానికి మనం చర్చకి రాలేదండి యోధాలాగా ఉండటానికి నేను క్రైస్తవు నవ్వాల నేను ఏసో కృష్ణతో పాటు ఉండటానికి ఆయనలో ఉండటానికి ఆయన చెప్పినట్టుగా నడవటానికి ఆయన చేరుకోవటానికి ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఏది అడ్డు వచ్చినా చేయటానికే నేను క్రైస్తవు అదే ధైర్యం ఉంది అందరికీ ఉంటే గట్టిగా చెప్పు ఉండేవాడు ఇంకొచ్చింది మాట ది గ్రేట్ మాస్టర్ యేసుక్రీస్తు కన్నా గొప్ప బోధకుడు ఉన్నాడా భూమి మీద ఇప్పుడు ఎస్క్రో యోధ చర్చ్ పాస్టర్ గారు ఎవరు ప్రభుత్వ యేసుక్రీస్తు గొప్ప పాస్టర్ ఆయనేనా గొప్ప అపోస్తు ఆయనేనా గొప్ప ప్రవక్త ఆయన గొప్ప ఉపదేశకుడు ఆయనేనా అన్నీ ఆయనే మరి అన్ని ఆయనే అయినప్పటికీ యోధ ఎదుగు తప్పిపోయాడు చెప్పవర నాకు తెలిసిన ఒకడు ఉంది కారణం ఒకటి బయలుపాటైతే రెండు మారు మనసు లేకపోతాం బోధకుడు ఎంత గొప్పడున్నా ప్రయోజనం ఏది లేదండి అది విన్న వాక్యము నా లోపల పని చేయాలి అది పని చేయనప్పుడు నేను ఎంత గొప్ప స్థలంలో ఉండేంటి ఒక మాట చెప్తాను పెద్ద డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం చాలా పెద్ద డాక్టర్ గారు ఎక్సలెంట్ డాక్టర్ ఇంటర్నేషనల్ డాక్టర్ అయినా ఆయన ఒక్కడి దగ్గరికి ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే ఆయన బాగుపడకుండా ఓడిపోవాలి ఆయన దగ్గరికి మనం వెళ్ళాం అయితే ఆయన ట్యాబ్లెట్లు ఇచ్చాడు ప్రిస్క్రిప్షన్ మొత్తం అంతా ఇచ్చాడు అవన్నీ తీసుకుని నేను వాడటల్లా ఏమవుతుంది ఇప్పుడు ఏసో పక్కనే ఉన్నాడు ఆయన గొప్ప వైద్యుడు యోదా కొన్న రుగ్మ ఆయన తెలుసు దానికి మందులు ఇచ్చాడు సువార్త బిళ్ళలు ఇచ్చాడు ఆ బిళ్ళను ఒక్కటే వేసుకోవాలా అంతే కదా ఈరోజు మనం కూడా చేస్తున్న పని ఏంటి ఇక్కడి నుంచి టాబ్లెట్స్ మొత్తం పెట్టుకొని పోతాం షీట్లు షీట్లు కొనుక్కొని పోతాం ఆ పోస్టులతో పానే కిల్కొచ్చి ఇంటికి వెళ్ళాక ఏం చేస్తాం ఈ ట్యాబ్లెట్లు చాలా బాగున్నాయి పైన పెడతాం అవసరమైనప్పుడు వాడదామని మీ అవసరమైనప్పుడు తీసే పడిగా అవి ఎక్స్పైర్ అయి ఉంటాయి అంతేనా ఎందుకంటే మనం వాటిని ఎమ్మెతే వాడాలండి నీకు ప్రతిరోజు వాక్యం ఎందుకు వస్తుందంటే ప్రతిరోజు నాకు దేవుడు అవసరమై ఉన్నాడు ప్రతిరోజు నేను మారవలసి ఉన్నాను ఎందుకంటే నేను ఫైట్ చేయాలంటే బయట నువ్వు లోపల మారాలా నువ్వు మారకుండా యుద్ధం చేయలేవు మనం అనుకుంటాం మన శారీరక రీచ్ మనకున్న జ్ఞానంతో మనం అనుకుంటాం నేను ఫైట్ చేయగలను నేను సాధించగలను అయితే ఇది టెంపరీ నీ విజయము తాత్కాలికమైనది శాశ్వతమైన విజయం ఎప్పుడు దొరుకుతుందంటే ప్రార్థనలో నువ్వు పరిపూర్ణంగా దేవుడు యొక్క ఆత్మను పొందుకున్నప్పుడే నువ్వు ప్రతిదాన్ని జయించగలవు ఆ జయించడానికి మొదట చెప్పినట్టుగా ఉదయం చెప్పినట్టుగా అంతకుముందు చెప్పినట్టుగా నువ్వు ప్రార్థించాలంటే ఒప్పుదలతో నువ్వు ప్రార్థించాలి నేను ఒప్పుకోవాలి నాలో ఉన్న ప్రతిదాని ఒప్పుకోవాలి ఆ ఒప్పుకోవటానికి నువ్వు రెండు గంటలు తీసుకుంటావో ఐదు గంటలు తీసుకుంటావో యాభై గంటలు తీసుకుంటావో నేను శవితికాలం తీసుకుంటావు తీసుకో కానీ ఒప్పుకున్నాకే నువ్వు దేవుడితో కలవగలవు అలా నాకు తెలిసి బైబిల్ ఒక స్త్రీ ఉన్నది ఒక్క మాట బయటికి మాట్లాడకుండా పాపం ఒప్పుకున్నదామ ఒక్క మాట ఎవరికి ఎనబడలా ఆమె పేరే తెలుసా బైబిల్ నగరంలో ఘోరమైన పాపి అని పిలవబడింది ఘోరమైన పాపి ఆమె ఏ స్థితిలో ప్రార్థన చేస్తుంది తెలుసా యేసు కృష్ణు ముఖము కూడా చూడలేకపోతుంది తలెత్తే అని చూడలేకపోతుంది ఆయన పాదాలు పెడబట్టల్లా ఈ రాత్రి చెప్తా ఉన్నా నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన పాదాలు పెడవద్దు నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన పాదాలు తడవమరుస్తున్నాయి ఎలాగ తడవాలి తెలుసా నీ కన్నీటితో ఎక్కడి నుంచి రావాలి కన్నీరు నీ కళల్లోంచి వచ్చేది కాదండి నీ హృదయంలోంచి రావాలి ఒప్పుదేలోంచి మారిన మనసులోంచి ఆయనకి ఇచ్చే మాటలోంచి ఆయన దగ్గర నువ్వు తీసుకుంటున్న ప్రమాణం దగ్గర నుంచి సమస్తం లోపల నుంచి వచ్చినప్పుడు ఆ కన్నీటి ఆయన పాదాల మీద పడ్డ ప్రతి కన్నీటి బొట్టుకి నువ్వు పాప మాపణ బొద్దుకుతావు ఇది నా మాట కాదండి యేసకు చెప్పిన మాట మీరు చెప్తా ఉన్నా ఆయన చెప్పలేదు అక్కడున్న సిమోంత్ అంటాడు నువ్వు నువ్వైతే నేను ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నా కాళ్ళు కడగలేదు నా మెడ మీద ముద్దు పెట్టుకోలేదు నా చవలు ఇవ్వలేదు ఏమీ చేయలేదు కానీ ఆమె వచ్చిన దగ్గర నుంచి ఎడతేగక నా కాళ్ళు కడుగుతానే ఉన్నది కరీటితో కాళ్ళు కడుగుతానే ఉన్నది నా పాదములు ముద్దు పెట్టుకుంటానే ఉండదు నీకన్నా ఆమె పాపములన్నీ క్షమించబడ్డాయి ఇంకో మాట చెప్పాడు విస్తారమైన పాపములు క్షమించబడ్డాయి అలాలు అప్పుడు ఈ రాత్రి మనం ఒప్పుకుంటే అంత బాగుంటుంది ఎందుకు వచ్చాము ఈ రాత్రి ఇక్కడికి మనం కేవలం ఒప్పుకోవటానికి అండి ఇంక రెండోది మనకొద్దు మీరు గమనించాలా అంతమంది చూస్తా ఉంటే అక్కడున్న ఏ ఒక్కరిని ఆ స్త్రీ పట్టించుకోవాలా ఆమె దృష్టి కూడా తెలుసా ఏసుకృష్ణ ముఖం మీద లేదండి ఆయన కూర్చొని సింహాసనం మీద లేదండి ఆయన పాదాల మీద ఉన్నది ఆమె ఒకటే కొరకు ఉన్నది ఆయన పాదాలకి ఉన్నది ఆ దుమ్ము ఎందుకైనది ఆయన దేవుడు కుమారుడు పర్లోక రాజ్యంలో బంగారు వీధుల్లో మేఘల మీద నడిచే ఆయన ఆయన పాదాలకు దుమ్మెందుకు ఏంటంటే నన్ను నా పాపం తీసేయడానికి కిందకు వచ్చాడు నా కోసం ఆ పాదాలకు దుమ్ము అయినది కాబట్టి భూమి మీద పవిత్రమైన నీరు ఏ నదిలో లేదు నా కళల్లో ఉన్నది నా గుండెల్లో ఉన్నది ఈ నీటితోనే కానీ కడిగాదంటే ఆ పాదాలు శుభ్రపరచబడతాయి నా వల్ల ఆయన పాదాలకు కంటుకునే మట్టి పోవాలంటే నేనే కడగాల నిజంగా ఈ రాత్రి మనం అలా అనుకుంటే ఎంత బాగుంటుందండి కాసేపట్లో పాదపరిచేరికి వెళ్తాం అటో ఇటు వెళ్తాం అలా వెళ్ళినప్పుడు మన ఎదురు కనిపించిన వ్యక్తి యొక్క పాదాలు వేస్తూ కొస్తే పాదాలను కొనుక్కడానికి కడిగితే ఎంత బాగుంటుంది అడుగుదాం అలాగా పూర్తిగా ఎలా గడగాలంటే నా మనసుతో నేను గడగాలండి ఫస్ట్ నేను చూస్తూ ఉంటాను కొన్నిసార్లు పాదాలు గడుగుతూ ఉన్నప్పుడు కొద్దిమందివి నేను పాదాలు గడుగుతూ ఉంటే నా కళ్ళ నా చేతుల మీద కళ్ళలో చీలు పడతా ఉంటాయి నా తెలుసు వాళ్ళ పరిస్థితి ఏంటన్నది ఎందుకని ఆ మాట చెప్తానంటే నీ హృదయము కదలాల్సింది వాక్యం ఎన్నాకే ఆయనకన్నా గొప్పటి ఇక్కడ లేడు కదా ఆయనకన్నా పెద్దోడి ఇంకెవడ లేడు కదా ఆయనే నీ కోసం వచ్చినప్పుడు ఇంక నువ్వు వేరే వాడి ఎందుకు చూడాలా నువ్వు వేరే దిక్కు ఎందుకు చూడాలా వేరే ఆలోచన ఎందుకు కలిగి ఉండాలా వేరే వైపు నువ్వు తిరగాల్సిన పనే లేదు వేరే మాటలు వినాల్సిన పనే లేదు వేరే స్వరము నీ చెవులో పట్టడికి వీల్లేదు ఎలాగుండాలంటే ఈ రాత్రే ఇప్పుడే నా పాపాలన్నీ ఇక్కడ పడేయాల నా పాత ఆలోచన ఇక్కడ పడేయాల నా పాత ప్రాచీన పురుషుడు వాడి దినం ఈరోజు జరగాలి ఇక్కడ ఇప్పుడే సావాల రేపొద్దు కాదు ఇప్పుడే నీలోంచి అత్యంత బలహీనత ఏదైతే ఉన్నదో అది ఈ రాత్రి దేవుడికి అప్పగించు ఇదిగో బ్రవ్వ ఇది అని హింస పెడతా ఉన్నది ఇది నాతో పాటు వస్తుంది కొద్ది రోజులు బాగానే ఉంటున్నా మళ్ళీ తిరిగి పడతా ఉన్నది ఈ జబ్బు నాకొద్దు బ్రవ్వ ఈ వ్యాధి నాకు వద్దు ప్రభా ఇది నాతో పాటు ఉంటా నాకు ఇష్టం లేదు ప్రభావ ఎందుకంటే ఇది నాతో ఉంటే నేను నీతో ఉండలేను ఇది నాతో ఉంటే నేను పర్లోకి రాజ్యం రాలేను ఇది నాతో ఉంటే నేను చూడలేకపోతున్నా ప్రభా నేను నిన్ను చూడాలి వెయ్యేళ్ళు ఎలాగే నీతో పక్క నేను ఉండాలి ప్రభు మూడోసారి యొక్క రాకడ వచ్చిందంటే నిశ్చయంగా నేను నీతో పాటు ఉండి తీరాలి నువ్వు ఎప్పుడైతే ఆ స్థితిలోకి వచ్చున్నావో అపవాది శక్తి యొక్క ప్రభావం ఏదైతే ఉన్నదో అది నీ దగ్గరికి రావడానికి కూడా భయపడుతుంది రెండో సంగతి నువ్వు ఎప్పుడైతే ఒప్పుదలకు వస్తున్నావో ఎప్పుడైతే సమాధానం పడుతున్నావో అపవాది యొక్క ప్రభావం కూడా నీ మీద అప్పుడే ఉంటుంది వాడేం చేస్తారంటే ఆకాశ సేపు నేను విడిచిపెడతాడు ఎందుకంటే వాడికి తెలుసు కొద్దిసేపటి తర్వాత నువ్వు మామూలుగా అవుతావు కొద్దిసేపు తర్వాత నువ్వు లోకల్లోకి వస్తావు కొద్దిసేపు తర్వాత వాడు వచ్చి నెమ్మదిగా నీ పాత ఆలోచన నీకు తీసుకువస్తాడు నువ్వు చింపిపడేసిన పేపర్లని వాడు మళ్ళీ అతికిచ్చటం చేస్తాడు నువ్వు మిస్ చేసిన టీవీలో ఆ దృశ్యాలు వాడు మళ్ళా చూపిస్తూ ఉంటాడు అది డిలీట్ చేసిన ఆ మెసేజ్ మళ్ళీ నీ కళ్ళ ముందుకు వస్తూ ఉంటాయి నీ పాత జ్ఞాపకాలు పుస్తకం తీసుకొని వాడు వచ్చి లోపల కూర్చుంటాడు లెట్ మీ టెల్ యువర్ సీక్ర నువ్వు వాడికి ఒక మాట చెప్పు ఈసారి నీ ఆటలు నా దగ్గర సాగవు ఈసారి సాగవు ఎందుకంటే ఈసారి నేను దేవుడి కావాలనుకున్నా ఆయన కూడా నువ్వు కావాలనుకుంటున్నాడు ఆ సంగతి ఈ రాత్రి నాకు అర్థమయ్యదు ఏమర్థమైందంటే నా హృదయాన్ని నేను పూర్తిగా దేవుడికి ఇవ్వాలని నాశపడతా ఉన్నా ఇక నీకు నా లోపల గట్టిగా చెప్పండి హృదయం మొత్తం చెప్పండి ఈ రాత్రి నీకు నా లోపల స్థానం లేదు నువ్వు ఎంతైనా నీ ప్రభావం చూపించు నా దగ్గర ఒకటే ప్రభావం ఉన్నది అది నా ప్రభావం కాదు ప్రభు ఏష్ట క్రీస్తు ప్రభావం అయి ఉన్నది అది పరిశుద్ధాత్మక ప్రభావం అయినది నా శివుతో ఆయన పూర్తిగా ఇచ్చేయాలనుకుంటున్నా ఇచ్చేద్దామా ప్రెజ లోడ్ సోస్ట్ హై గాడ్ ద గ్రేట్ ఫ్రెండ్ ద గ్రేట్ లీడర్ ద గ్రేట్ లవర్ గొప్ప ప్రేమికుడు గొప్ప నాయకుడు గొప్ప రక్షకుడు గొప్ప దేవుడు ఆయన గొప్పతనం మొత్తం విడిచిపెట్టి ఎందుకు పనికిరాని నా కొరకు కిందకొచ్చాడు నేను ఆయన కొరకు చేసింది ఏంటి ఆయన తప్పించుకోవటం ఆయన ఇచ్చి పాడిపోవటం ఆయనకి తెలియకుండా ఆలోచన చేయటం రహస్యపు ఆలోచన చేయటం రహస్యపు మాటలు మాట్లాడటం ఇవన్నీ దేని కొరకు వచ్చినాయి అంటే అపవాదుల నుంచి వచ్చినాయి దేవుడి నుంచి నన్ను దూరం చేయడానికి వాడు ప్రతి పని చేశాడు చాలాసార్లు సక్సెస్ అయ్యాడు అయితే ఈ రాత్రి వాడు సక్సెస్ అవడానికి ఏం లేదండి జీవితంలో ఈ రాత్రి వాడు సక్సెస్ అవడానికి వీలలేదు ఈ రాత్రి అపవాది ఓడిపోయిన రాత్రి అయి ఉండాలా వాడి మీద విషయం అయి ఉండాలా క్రిస్సు పాదాలు నువ్వు తాకే రాత్రిగానే ఇది నిలబడాలా దేవునామానికి మహిమ కలిగి దేవుడు వాతావరణాన్ని ఆయన స్వాధీనం తీసుకోగలడు అవునా ఆయన కావాలనుకుంటే నీ హృదయాన్ని స్వాధీనంలో తీసుకోలేడా అయితే దేవుడు ఏం చేశాడు తెలుసా నీ హుడద నీకే ఇచ్చాడు వాక్యం ఇచ్చాడు పరిశుద్ధాత్మనిచ్చాడు ఇచ్చాడు ప్రార్థన ఇచ్చాడు విశ్వాసం ఇచ్చాడు మార్మన్స్ ఇచ్చాడు పప్పుదలిచ్చాడు వీటన్నిటిని వాడమంటున్నాడు ఆయన నాకు చెప్పిన మాట ఒకటి చెప్తాను నువ్వు ఇవన్నీ వాడితే నేను జయించినట్టుగా నువ్వు చేయిస్తావంటున్నాడు అదే మాట మీకు చెప్తాను ఈ రాత్రి నీ దగ్గర ప్రార్థన ఉన్నది విశ్వాసం అన్నది మారు మనసు ఉంది ఒప్పుదలు ఉంది వాక్యం అన్నది నీ పక్కనే పరిశుద్ధ ఉన్నాడు అన్నీ కంట్రోల్ చేయగలిగిన దేవుడు నీ హృదయాన్ని మాత్రం కంట్రోల్ చేయాలనుకోవటంలా అది నీకే వదిలిపెట్టాడు ఈ కాల ప్రభుత్వం అంటున్నాడు ఏదైనా తోటలో దేవుడు ఆదామ అవ్వని సృష్టించిన ఆయన ఆదామ చుట్టూ కానీ అవ చుట్టూ కానీ కంచేయాల వాళ్లే నిర్ణయం తీసుకోవాలా అందుకే హోషవ అంటున్నాడు హోషవ గంధములో నేనును నా ఇంటి వారును యహోవాన్ని సేవిస్తా మీరు ఏమైనా చేయండి మార్గాలు రెండు ఉన్నాయి నేనైతే ఈ మార్గం వెళ్తా ఈ రాత్రి నీవు అపవాదికి ఏం చెప్పాలంటే అపవాది నేను నీ మార్గంలో రాటల్లా నేను నీ వెనకాల రాటల్లా నువ్వు నా వెనకాల వచ్చినా ఈ రోజు నుంచి నీ టైం వేస్ట్ కానీ నేను నీ పక్కకి తిరిగి చూసే ప్రసక్తే లేదు నా దారి ప్రభైనశ్వక్రిస్తు దారి నా దారి పరలోకి దారి నా దారి మాడు మనసు దారి నా దారి ఆత్మని పొందుకునే దారి నా దారి తీయఫని పొందుకునే దారి ఎంత బాగుందండి జీవితం జీవించేద్దామా ఏమాన్ ఇస్కృతి యూధ మారు మనసు లేకపోవటం వల్ల ఏం కోల్పోయాడు తెలుసా మీకు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయాడు పరిశుద్ధాత్మను పొందుకోలేకపోవటం మారు మనసు లేకపోవటం వల్ల ఇస్కృతి యోదా ఏం పోగొట్టుకున్నాడు తెలుసా పరలోకం పోగొట్టుకున్నాడు ఒక్క ఆ రోజు రాత్రి ఆ ఒక్క మారు మనసుగా నిజంగా పొందినట్టయితే ఆ డబ్బులు మూట అక్కడ ఏస్తూ పాదాల దగ్గర పడేసినట్టయితే యోదా జీవితం ఎలాగుండేది ఎంత గొప్ప జీవితం దేవుడిచ్చాడండి ఈరోజు చెప్తా ఉన్నా టెంపరీ వాటి కోసం నువ్వు ఆశపడతా ఉన్నప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని పోగొట్టుకునే వాడుగుంటావు తాత్కాలికమైనవి నీ కంటికి కనిపించే వాటిని నువ్వు అడగద్దు నిజమైన ఎలీషాలో ఉన్న ఆత్మ ఏమడిగింది తెలుసా నీలో ఉన్న ఆత్మ నాకు కావాలి ఏలియా ఈరోజు నిజంగా నువ్వేమడగా అంటే ఏస్తుకూరిస్తే ఏమని అడగాలనుకుంటే నీలో ఉన్న ఆత్మే నాకు కావాలడగా ఎందుకంటే ఈ దినం ఏలిషా నీవే ఉన్నావు ఈ దినానికి ఏలియా ప్రభని అయి ఉంటే ఆ ఏలిషా అయి ఉంటే నువ్వు ఆయన ఏమడగాలంటే నీ మీద ఉన్న ఆత్మ నాకు కావాలా అడుగుదామా నీ ఆత్మే నాకు కావాలి ప్రభు ఎందుకంటే ఆయన ఆత్మ నువ్వు కలిగి ఉంటే తప్పిపో పడిపో జారిపో ఆ ఆత్మని ఉన్నంత వరకు దేవుడు నిన్ను విడిచిపెట్టడం గమనించాడు దేవుడు యోధాకి కృపనిచ్చాడు యోధ అక్కడి నుంచి పారిపోయాడు దేవుడు అవకాశం ఇచ్చాడు యోధ అవకాశాన్ని తోసేశాడు ఈ రాత్రి అదే దేవుడు నీకు నాకు అవకాశం ఇచ్చాడు నీకు నాకు కృపనిచ్చాడు ఎందుకంటే ఈ రాత్రి ఇంకా ఆయన ప్రేమ మన దగ్గర ఉన్నది ఇంకా ఆయన కృప మన చుట్టూతో ఉన్నది ఇంకా ఈ రాత్రికి ఇంకా మన మధ్య నిలబడి ఆయన తన చెయ్యి చాపే ఉంచాడు ఆయన అడుగుతా ఉన్నాడు నువ్వు బయటికి రాగలవా నీ కొన్న లాట్లోంచి బయటికి రాగలవా అది పాపమో నువ్వు చేసిన తప్పు యాదృచ్ఛికంగా అయినదో పొరపాటు పేరు నాకు చెప్పద్దు కానీ కాల ప్రవక్త అంటున్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో దేవుడి వద్దకు వచ్చాయి నేను ఇలాగున్నాను కదా అలాగున్నాను కదా నేను చేసిన పాపాలు నల్లగున్నాయి కదా నా జీవితం ఇలాగుంది కదా నువ్వు లెక్కలు చెప్పొద్దు సాకులు చెప్పొద్దు ఈ క్షణము దేవుడు నీకు అవకాశం ఇస్తా ఉన్నాడు నువ్వు మళ్ళీ నీ పాత జీవితంలోకి అంటే పరిపూర్ణమైన వాక్య జీవితంలోకి ప్రార్థనా జీవితంలోకి విశ్వాస జీవితంలోకి గొప్ప సాక్ష్యం కలిగే జీవితంలోకి నువ్వు రావాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు ఏమా భక్తి అంటున్నాడు ఆయన రాకడ సూచ ఆయన రాకడ సూచించే ఎర్రని దీపంలో వర్తమానంలో మాట్లాడతా నువ్వు ఎక్కడైతే పాపము చేస్తున్నావో ఆ పాపము దాటి నువ్వు వచ్చేస్తున్నావు అయితే ప్రవక్త అంటున్నాడు నువ్వు ఎక్కడైతే పాపం చేసావో ఏస్తూ కృష్ణు నీ చేతుల్లో అక్కడ ఆగిపోయాడు నువ్వు అక్కడ నుంచి క్రిస్తు నాతో పాటు ఉన్నాడనుకు నువ్వు నడిచేస్తాను నడిచింది నువ్వే దేవుడు కాదు ఆయన అక్కడే నీ కొరకు వెయిట్ చేస్తా ఉన్నాడు ఈ రాత్రి నీకు ఒక అవకాశం ఉన్నది అక్కడ ఏమి సరిగినదో నీకు దేవుడికి తెలుసు నువ్వు దాన్ని ఒప్పుకున్నట్టయితే దేవుని రాజ్యం యొక్క ద్వారా నీ కొరకు తెరిచే ఉన్నది నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు నువ్వు తప్పులు ఉండిపోవడం ఇష్టం లేదు నువ్వు పాపలు ఉండిపోవడానికి ఇష్టం లేదు ఆయన రక్తం కింద లేకుండా ఉండటం ఆయనకి ఇష్టం లేదు ఆయన ప్రేమలో నువ్వు లేకుండా ఉండటం ఆయనకి ఇష్టం లేదు ఆయన కృపకి వెలుపడి ఉండటము ఆయనకి ఇష్టం లేదు నువ్వు పరలోకం రాకుండా ఉండటము ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేక ఆయనే మళ్ళా మనకు అవకాశం ఇచ్చాడు నగరంలోని ఘోరమైన పాపకి అవకాశం ఇచ్చిన ఆయన ఇసుక్రో ది అవకాశం ఇచ్చిన ఆయన తోమాకి అవకాశం ఇచ్చిన ఆయన ఈ రాత్రి ఇదిగో మనకి ఈ గుడారం కూడా ఆయన అవకాశం ఇచ్చాడు ఆయన ఇంకా మమ్మల్ని ప్రేమిస్తానే ఉన్నాడు ఆయన చేతులు ఇంకా ముడుచుకుపోలేదండి ఆయన చేతులు ఇంకా చాపే ఉన్నాయి ఈ రాత్రి నువ్వు రాగలిగితే నీ మనస్ అంత ఆయన దగ్గర రాగలిగితే ఇది దీనికన్నా గొప్ప సమయం ఉన్నదా దీనికన్నా గొప్ప యుద్ధం ఉన్నదా అన్నిటికన్నా గొప్ప పోరాటం అని ఇప్పుడు చేస్తున్నావు అయితే ఈ పోరాటానికి తోడు ఆయన ఒక ఆత్మ కూడా మన పక్షాన ఉన్నాడు నువ్వు విషయం సాధించే సమయం ఇది నువ్వు ఒప్పుదల చేసుకునే సమయం ఇది నువ్వు తీర్మానం చేసుకునే సమయం ఇది పరిపూర్ణమైన మారు మనసు కలిగి ఆయన ఒక రాజ్యం వైపు నువ్వు ఒక్కడి గేసావంటే అప్పవాది తొంభై తొమ్మిది నీకు కనుక వెళ్తాడు ఈ రాత్రి ఒక్కడి గేసే రాత్రి అయి ఉన్నది క్రీస్తు వైపు నీ ప్రయాణం అయితే క్రీస్తు లేకుండా ఎలా ప్రయాణం చేయగలవు దేవుని ఒక రాజ్యాన్ని వెళ్ళాలంటే దేవుడు లేకుండా ఎలాగెళ్ళగలం పర్లోక రాజ్యం నడవాలంటే ఇక్కడ మారు లేకుండా ఎలా గడుగు పెట్టగలవు కాబట్టి జ్ఞాపం చేసుకోడు ఈ రాత్రి దేవుడికి మనం సంపూర్ణంగా మన మనం అప్పగించుకున్నప్పుడు ఆయన యొక్క ప్రేమ నీకు కనిపిస్తుంది ఆయన ఇచ్చిన కృప నీకు కనిపిస్తుంది ఆయన కొరకు ఆయన నీ కొరకు చాచిన చెయ్యి నీకు కనిపించినప్పుడు నువ్వు ఆ చెయ్యిని విడిచిపెట్టద్దు ఆ ఘోరమైన పాపికి కేవలం కాలు పెట్టుకోవడానికి అవకాశం ఉంది ఆ రోజు రోజైతే చాచిన చెయ్యి నీ కొరకు ఇంకా కనబడతా ఉంది ఏం చేద్దాం ఈ రాత్రి ఆయన అవకాశం వదిలిపెట్టాల ఆయన ఒక మాట ఇచ్చాడు విడుబని అడబాయను నువ్వు విడుస్తావా నువ్వు విడిచాను ఎవరిని అంటున్నాడు నీ తల్లి విడిచినా నీ తండ్రి విడిచినా నేను మాత్రం విడిచిపెట్ట నువ్వు నాకు కావాలంటున్నాడు నేను నీ వచ్చాను వచ్చానంటున్నాడు ప్రత్యేకించి అన్నింటిని వదిలి వచ్చింది నీ కోరికే అంటున్నాడు కాబట్టి ఈ రాత్రి క్రీస్తు ఎంతమంది తిరుగుదామనుకుంటున్నాడు పూర్తిగా హృదయమంతుడితో పూర్తిగా లోపలి నుంచి మనం ప్రార్థన చేద్దామా హృదయమంతా ప్రార్థన చేద్దామా పరిపూర్ణమైన హృదయంతో ప్రార్థన చేద్దామా ఇప్పుడు ఏ భారం అయితే నువ్వు లోపల కలిగి ఉన్నావో అదే భారంతో ప్రార్థన చేసినప్పుడు నీ లోపల చెత్త నువ్వే బయటికి నెట్టేయగలవు ఆ లోకాన్ని బయటికి నెట్టేయగలవు లోక బయటికి నెట్టేయగలవు నెట్టేయో వ్యర్థమైందని తోసేయగలవు ఎందుకంటే ఇప్పుడు వాటిని తోసేసే శక్తి దేవుడికి ఇచ్చాడు ఆ ఒప్పుదల్లోనే ఆ మాడు మనసులోనే వాటిని నెట్టే శక్తి దేవుడికి ఇచ్చాడు వచ్చేప్పుడు నువ్వు వాటిని కదలచలేవు వైపు చూసి ఇవి ఇంతేయాలనుకున్నావు కానీ ఈ రాత్రి వాటిని కోకటి వేడతో సహా పెకిలించే శక్తి దేవుడికి ఇచ్చాడు అవి మళ్ళా మొలకెత్తగానే మొలకెత్తకుండా ఆ అడుగుల్ని కాల్చి ఆయన దాన్ని మట్టిలాగా మచ్చిలాగా చేసేవాళ్ళు నువ్వు ఒప్పుకుంటే ఇది నా గొద్దు నువ్వు దేవుణ్ణి అడిగితే అతి గొప్ప శక్తిని ఈ రాత్రి దేవునికి ఇచ్చున్నాడు ప్రతి ఒక్కరికి ఇచ్చున్నాడు బెస్ట్ దేవుడు మిమ్మల్ని దీవించుగాక